పోలవరం టికెట్ టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బోరగం శ్రీనివాసులకు రాలేదనే మనస్తాపంతో నియోజకవర్గ ఎస్సీసీఎల్ కార్యదర్శి వినోద్ గుండెపోటుకు గురైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాజమండ్రి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే మరో ఉదంతం చోటు చేసుకుంది. టీడీపీ కన్వీనర్కు టికెట్ ఇవ్వలేదంటూ అంతర్వేది గూడెం యూనిట్ టీడీపీ నాయకుడు ఆండ్రూ శ్యామ్ కుమార్ పెట్రోల్ పోసుకుని ఇంటి పట్టించుకోబోయాడు. ఇక స్థానికులు వారించి ఒంటిపై నీళ్లు చల్లడంతో ప్రమాదం తప్పింది. బీజేపీ లేక జనసేనకు టికెట్ కేటాయిస్తారన్న తరుణంలో ఈ ఘటనలు జరుగుతున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. పోలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా అనేది మొత్తం పాతేసిన పాడేసిన జెండా ఎలాగ అయిపోతే 5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కట్టుబడి జెండాని నిలబెట్టి వాళ్ళందరి ముందు సమక్షంలో తెలుగుదేశం పోలవరం నియోజకవర్గం, పోలవరం అంటే తెలుగుదేశం, ప్రతి సోమవారం పోలవరం అనేటట్టుగా తీసుకొచ్చిన నాయకుడు బోరగం శ్రీను గారు ప్రతి ఒక్కళ్ళ మన్నన పొంది నేనున్న భరోసా అంటూ ప్రతి ఒక్కరికి సావు కాణించి, ముంపు కాణించి, అగ్ని ప్రమాదం కాణించి ప్రతి ఒక్కరిని కాపాడుకుంటూ వచ్చి ఇవాళ పోలవరం నియోజకవర్గాన్ని, తెలుగుదేశాన్ని నిలబెట్టిన నాయకుడు బోరగం శ్రీను గారు. టికెట్ ఇవ్వాలి, ఎందుకంటే మన పోలవరం 5 సంవత్సరాల నుండి టికెట్ పడిపోయి అలాగా చంద్రబాబు కూడా పట్టించుకోపోయినా మన బోరగం శ్రీను గారు 5 సంవత్సరాల నుండి పట్టించుకొని ఈ రోజు తెలుగుదేశం జెండా పసుపు జెండా రెప్రెప్పలాడటం కారణం మన బోరగం శ్రీను. అందుకు టికెట్ ఇవ్వాలని మేము గిరిజన మహిళలుగా మేము కోరుకుంటున్నాము బాబు గారిని. బాబు గారండి, మీకు జైల్లో ఉన్నప్పుడు మా పక్షవాతం వచ్చి ఇలాగున్నా అలాగున్నా జైల్లో ఉన్నా మీ ఏడుతాగుంటే మమ్మల్ని బోరగం శ్రీను గారే పట్టించుకున్నారు, మమ్మల్ని బోరగం శ్రీనే సూసైడ్ మమ్మల్ని అన్ని నేనున్నా మా నాన్నగారు మన సీఎం ఉన్నాడు అని చెప్పి భరోసా ఇచ్చారు అన్న ఎత్తికి బాగు చేసి అన్ని గిరిజన మహిళలు అన్ని నేనున్నానని భరోసా ఇచ్చి చూసిన ఆయనకి టికెట్ ఇవ్వాలి సార్ చంద్రబాబు గారండి, మీరు ఇవ్వాలని కోరుకుంటున్నా. గారికి టికెట్ ఇవ్వాలి.